ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. రోజు మాస్టర్ వీడియో తీస్తానని చెప్పినా కదా, తప్పకుండా తీస్తాను. ఈరోజు వచ్చేసి యూస్ఫుల్ వీడియో మీకు. ఇదంటే హెల్త్ గురించి కాదు కానీ వెల్త్ గురించి. ఇంకా నుంచి నేను సక్సెస్ వీడియోస్ కానీ మనీ మంత్ర చెప్పలేను కానీ మనీ మంత్ర లాంటివి అంటే సక్సెస్ అవ్వడానికి మీరు లైఫ్లో రిచ్ అవ్వడానికి కొన్ని నాకు తెలిసిన కొన్ని వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుందని, మళ్ళీ నేను కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి. కుక్కు ఎఫ్ఎం అని చెప్పేసి ఒక యాప్ ఉంది ప్లేస్టోర్లో. దాంట్లో మనకి ఏంటంటే బుక్స్ కనీసం కొన్ని వేల బుక్స్ దాంట్లో ఉంటాయి. దాంట్లో మనకి యూస్ అయ్యేవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి కానీ, రిచ్ అవ్వడానికి కానీ, హెల్తీగా ఉండడానికి కానీ ప్రతి ఒక్క దాని గురించి దాంట్లో వీడియోస్ ఉంటాయన్నమాట. బుక్ ఆడియో బుక్ అది. ఆ యాప్లో మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి పే చేయాలి. 199 rupees పే చేస్తే ఒక ఏమది కూపన్ నెంబర్, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వేస్తే మనకి అది యాక్చువల్లీ 399 అది ప్రైజ్ 1 ఇయర్కి. ఆ కోడ్ ఉంటుంది, కోడ్ నెంబర్ వేస్తే కనుక మనకి 199 ఫర్ ఇయర్కి వస్తుంది. ఓకేనా? ఆ కోడ్ కూడా ఆ యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అది ఓపెన్ చేసినప్పుడు ఆ కోడ్ ఒకటి వస్తుంది. ఆ కోడ్ వేస్తే కనుక మీరు ఓపెన్ చేస్తున్నారంటే మీకు ఆ యాప్ అమౌంట్ తగ్గుతుంది అన్నమాట 199 rupees. ఓకేనా? దాంట్లో అయితే నేను చాలా బుక్స్ వింటున్నా. రోజుకు కనీసం రోజుకు ఒక బుక్ అయినా వింటాను. చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి దాంట్లో, ఒక సిక్స్ ఎపిసోడ్స్ బుక్ను బట్టి, ఒక 10 episodes 11 episodes అట్లా. దానివల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాము. మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కానీ, రిచ్ అవ్వడానికి కానీ, ఇంకా హెల్తీగా ఉండడానికి కానీ, మన డైట్ ప్లాన్ ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క బుక్స్ ఉంటే ఆ బుక్లో మనం వినడం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది, టైం లేదు కదా, అప్పుడు అలాంటప్పుడు మనం బుక్స్ చదవడానికి అవ్వదు. కానీ నా దగ్గర అయితే చాలా బుక్స్ ఉన్నాయి, ఒక 10-15 వరకు ఉన్నాయి. ద సీక్రెట్ బుక్ ఉంది, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఉంది, థింక్ అండ్ గ్రో రిచ్ ఉంది, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకొకటి వివేకానంద బుక్స్ ఒక 4-5 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ పేర్లన్నీ మర్చిపోయాను నేను. ఇంకొకటి ఏంటి అబ్బా, అది ఫస్ట్ తీసుకున్న బుక్ అయితే నేను చెప్తా ఉండండి, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఆ బుక్. అది ఇవన్నీ ఉన్నాయి, చదివాను కొన్ని, కొన్ని చదవలేదు టైం లేక, కొన్ని అయితే చదివాను. ఇలా ఈ బుక్ ఇప్పుడు అయితే నేను ఏమైతే చెప్పాను బుక్స్, ఆ బుక్స్ అన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? దీనివల్ల మీకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. లైఫ్లో ఎట్లా ఉండాలి, మనం గోల్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలంటే మన డే ప్లాన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటామన్నమాట. ఓకేనా? ఆ బుక్లో ఉంది. ఈరోజు నేను ద ఆటోమేటిక్ బిలినియర్ బుక్ విన్నాను. దాంట్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను మనీ సేవింగ్ గురించి. ఓకేనా? మీకు ఏమైనా యూస్ అవుతుందా చూడండి. ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ కనుక చాలా చూడాలనుకుంటే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ పాయింట్స్ అని కాదు కానీ అట్లా నేను చెప్తాను, మీరు యూజ్ అవుతుందో చూడండి. ఫస్ట్ మనము మన ఇన్కమ్ ఎంతైనా ఉంది, మా ఒక 10,000 20,000 ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది పెరుగుతూ ఉంటుంది కదా. సో మన ఇన్కమ్ పెరిగే కొద్దికి మన ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి కదా. సేమ్, ఎందుకంటే మనం బాగా రిచ్గా ఉండాలి అనో, లేకుంటే మనం కంఫర్ట్గా ఉండాలి, మనం మనల్ని డ్రెస్ సెన్స్ కానీ, మనం మేకప్ కానీ, ఇట్లా ఏమైనా కానీ మనం రెడీ అవ్వడం కానీ, ఇక్కడ పోవడం కానీ, మన కంఫర్ట్స్ ఎంజాయ్మెంట్స్ ఇట్లా చాలా పెరుగుతాయి, ఎందుకంటే మన ఇన్కమ్ పెరుగుతూ ఉంది కాబట్టి. సో దీనివల్ల మనకి ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము, ఖుషిగా ఉంటాం, కానీ మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు అమౌంట్ సేవ్ చేసుకోకుంటే ఫ్యూచర్లో మనం ఎట్లా ఉంటాము, మనకి వర్క్ లేనప్పుడు లేదా కొన్ని నెలల వర్క్ చేయలేనప్పుడు, అప్పుడు మనకి ఇంటి ఖర్చులకు కానీ, ఇంట్లో ఖర్చులు కానీ, రేషన్, ప్రతి ఒక్కటి పిల్లలు చూసుకోవడానికి అప్పుడు కూడా అమౌంట్ కావాలి కదా. అప్పుడు మనం పని చేయలేనప్పుడు అమౌంట్ కావాలంటే మనము ఇప్పుడు సేవింగ్ చేసుకోవాలి అమౌంట్,
కదా. కానీ మనం ప్రతి నెల వచ్చే అమౌంట్ 10,000 వస్తున్నా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా ఆ మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టేస్తాం, సేవ్ చేసుకోం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుందిలే అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మనం ఇప్పటి నుంచే మనం సేవింగ్స్ స్టార్ట్ చేస్తే కనుక ఒక 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఆ అమౌంటే మనకి ఎక్కువ అవుతుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ మీరు సేవ్ చేయాలనుకుంటే మీకు వచ్చే ఇన్కమ్లో నుంచి ఒక 1% అయినా సేవ్ చేయండి. కష్టంగా మీకు ఎక్కువ సేవ్ చేయాలన్నా కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో, అందుకని చెప్పేసి మీకు కనీసం ఒక 5,000 వస్తే కనుక దాంట్లో 1% అంటే 1,000 లేదా 500 ఇట్లా సేవ్ చేయండి. అయితే మీకు 10,000 వస్తే దాంట్లో కూడా 1% అంటే 1,000 కదా, 1,000 సేవ్ చేసుకోండి. మిగిలిన 9,000 అయితే మీకు ఖర్చులకు కానీ ఇంకా మీ ఖర్చు మీ ఈఎంఐ బిల్స్ అవి ఇవి పే చేసుకోండి. ఈ 1,000 మళ్ళీ ముట్టుకోకూడదు. ఎంతవరకు అంటే కనీసం ఒక 1 ఇయరో లేదా 2 ఇయర్సో ఇట్లా, అది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అమౌంట్. అలాగా ఆ సేవ్ చేసే అమౌంట్ ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే మీరు వర్క్ చేయలేనప్పుడు, లేకుంటే ఎమర్జెన్సీకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా సేవ్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా హ్యాపీ లైఫ్ ఉండడానికి, రిచ్ అవ్వడానికి కూడా మనకి ఈ అమౌంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఒక 10,000 లేదా 50,000 అయ్యాక అది మళ్ళీ ఎక్కడైనా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, లేకుంటే ఇంకేమైనా బిజినెస్ చేయొచ్చు, ఇంకేమైనా దాంతో ఏమైనా చేసుకోవచ్చు మీకు యూజ్ అయ్యేలాగా. అదే మనం 1 రూపాయి కూడా సేవ్ చేయకుండా ప్రతి నెల వచ్చే అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి వర్క్ లేనప్పుడు మనకి మనీ ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టమైపోతుంది. మళ్ళీ అప్పు చేస్తాం, మళ్ళీ అప్పుకి వడ్డీ కట్టలేక మళ్ళీ ఇంకా ఎక్కువ అప్పు చేస్తాం. ఇట్లా మనకి స్ట్రెస్ అనేది పెరిగిపోయి మనం హ్యాపీగా ఉండలేం కదా. ఆలోచించండి మీరే. నెక్స్ట్ మీరు నిజంగా మీరు మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు ఎక్కువ వేస్ట్ ఖర్చు పెట్టకూడదు ఇంక నుంచి అయినా మారాలి అనుకుంటే కనుక, ఫస్ట్ మీకు వేస్ట్ ఖర్చు చేయడం వదిలేసేయండి. వేస్ట్ ఖర్చు అంటే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే కనుక ఆ వస్తువు నిజంగానే మీకు కావాలా, లేదా ఆ వస్తువు లేకుండా కూడా జరా నడుస్తుందా అని ఆలోచించండి. ఆ వస్తువు లేకుంటే కూడా ఓకే పర్వాలేదు, నమ్మువా నవ్వచ్చు అనుకుంటే అది కొనాల్సిన అవసరం లేదు. అది నిజంగా కానే కావాలి అంటే ఒక 10 టైమ్స్ ఆలోచించండి అది కావాలా వద్దా అని చెప్పేసి. అది ఏదైనా సరే, బట్టలు కానీ, ఇంటి వస్తువులు కానీ, మీ పిల్లలకి ఇంకేమైనా మేకప్ ఐటమ్స్ కానీ, ఇవి ఇంకేమైనా కానీ మీరు కొనేది ఆలోచించి కొనండి. లేకుంటే అది ఊరికే బట్టలు తీసుకున్నాం కానీ కిచెన్ ఐటమ్స్ తీసుకొని ఇంట్లో అక్కడ ఒకసారి యూస్ చేసారని పడేస్తే అది మనకి యూజ్లెస్ కదా, మనీ కూడా వేస్ట్ అవుతుంది, దానివల్ల మనకి ఏం యూస్ ఉండదు కదా. ఇంకొకటి, మీరు 51 డేస్ బుక్లో తీసుకొని అది రాయండి. ప్రతి ఒక్క రూపాయి మీరు ఏమేమి రూపాయి ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి ఖర్చు పెడుతున్నారు అది మీరు అని చెప్పేసి ప్రతి ఒక్కరి రాయాలి. అప్పుడు తెలుస్తుంది మీకు మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు, మీ మనీ ఎంత వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. ఒక 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా మీరు బుక్లో రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. నేను ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఈ మనీ సేవింగ్స్ చేయాలి, లైఫ్ చేంజ్ అవ్వాలని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయినప్పుడే మీకు ఇవన్నీ చేయడానికి వీలవుతుందన్నమాట. ఓకేనా? ఇలాంటివి కొన్ని కొన్ని టిప్స్ పాటించి చూడండి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీకు కనుక వీలుంటే ద ఆటోమేటిక్ బిలియనీర్ బుక్ ఉంది కదా, ఆ బుక్ చదవండి. మీకు దాంట్లో ఇంకా మంచి మంచి విషయాలు ఉంటాయి. లేకుంటే కుక్కు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్స్ సమ్మరీ కూడా వినండి దాంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.